हाई फ्रेंड्स वेलकम टू नागमणि क्रिएशंस चूप्चो रेसीपी नेति सुनुंडल नेति सुनुंडल रेसीपी चल चूप्चो अदो मन चूसी नेक नेति सुनुंडल चेयटा की कावास इंग्रीडियंस नल्ल मिनुमुलु किलो दी वेकोनी ग्रैंड पेवाली मुझे बेल्लम अर किलो घी नेय्यि अर किलो मुंदुगा पिंडिलो तरिगी पेट्टुकुन्न बेल्लान्नि वेसुकोनी कलुपुकोवाली ఈ విధంగా బెల్లం మొత్తం వేసేసుకొని ఉండాలి లేకుంటా మొత్తం బెల్లం మొత్తం పిండిలో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా బెల్లం మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని లడ్డు చుట్టు ఈ విధంగా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకొని మనకి ఉండ చుట్టుకోవడానికి అయ్యే విధంగా నెయ్యి అనేది వేసుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉండ అనేది మనకు వస్తూ ఉన్నట్టైతే నెయ్యి సరిపోయినట్టేనండి ఈ విధంగా ఇప్పుడు మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లో రౌండ్ గా ఉండలనేది చేసుకోవాలండి ఈ విధంగా మనకు కావాల్సిన సైజ్ లో రౌండ్ గా లడ్డూలు చుట్టుకోవడమేనండి ఈ విధంగా పిండి మొత్తం కలుపుకొని లడ్డూలుగా చేసుకోవాలండి నేనైతే గనుక కిలో పిండికి అర కిలో మాత్రమే బెల్లం వేసుకున్నానండి ఎందుకంటే నేను స్వీట్ తక్కువగా తింటాను అదే మీరు కొంచెం ఎక్కువగా తినేవారైతే 30 కిలో వరకు బెల్లాన్ని వేసుకోవచ్చుండి ఓకే చూసారు కదండి మన ఈ నేతి సున్నుండలు రెడీ అయిపోయినాయి ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి అన్నమాట అలాగే వీటిని పరగడుకునే ఉదయాన్నే రోజుకి ఒకటి నెల రోజుల పాటు తింటే గనుక బ్యాక్ పెయిన్స్ ఉన్న వారందరికీ కూడానా బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది ఇది చాలా హెల్తీ కూడా అన్నమాట ఎందుకంటే మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి స్వచ్ఛమైన నెయ్యితో చేసుకుంటాం కాబట్టి ఇది రుచితో పాటు చాలా హెల్త్ కూడా మంచి చేస్తుంది మీ గనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ